ప్రపంచంలో ఎక్కడా లేని కేవలం తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే ఉండే ప్రత్యేకతలు. అమలాపురం అరటి తోటలు, కొత్తపేట కొబ్బరి తోటలు, రావులపాలెం గోదావరి బ్రిడ్జ్, ఎదుర్లంక బాలయోగి బ్రిడ్జ్, కోటిపల్లి నావలరేవు, అప్పనపల్లి వెంకన్నబాబు, ఐనవిల్లి వినాయకుడు, ముక్తేశ్వరం శివాలయం, దక్షిణ కాశీ పిఠాపురం దేవాలయాలు, పల్లెటి కుర్రు చేనేత చీరలు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వరుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడతకాజా, మండపేట బెల్లం గవ్వలు, బొబ్బర్లంక కొబ్బరుండలు, తుని తమలపాకులు, కత్తిపూడి కరకజ్జం, జగ్గంపేట జాంపళ్ళు, పత్తిపాడు జొన్న పొత్తులు, రాజానగరం సీతాఫలాలు, రాజమండ్రి రైలు బ్రిడ్జ్, ధవళేశ్వరం ఆనకట్ట, కడియం పూలతోటలు, ద్వారపూడి బట్టల కొట్టు, బిక్కవోలు సుబ్బారాయుడు, సామర్లకోట పంచదార ఫ్యాక్టరీ, కాకినాడ కోటయ్య కాజా, ఉప్పాడ పట్టుచీర, మామిడాడ మామిడి తాండ్రా, తాళ్లరేవు తాటి తాండ్రా, అడ్డతీగిల పనసకాయలు, గోకవరం మామిడి తోటలు, మారేడుమిల్లి అడవుల అందాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తూర్పుగోదావరి జిల్లా సొంతం.